సుభద్రా ఏమిటి విశేషం? ఏమున్నాయి ప్రభు? రామరాజ్యంలో ప్రజలకు ఇతివాదం లేకపోవడమే విశేషం. భద్రా, ఇటువంటి స్తోత్ర పాఠాలు నాకు నచ్చవని నీకు తెలుసుగా. నా దోషాలని ప్రజలేమైనా ఉగ్గరిస్తే చెప్పు. ప్రభు, దుర్జనులు త్రాగుబోతులు ఆడే మాటలు ఈ చెవిని పడితే ఈ చెవి నుంచి వదిలేస్తాం గాని జ్ఞాపకముంచుకుంటావా పట్టించుకుంటాం? అదే తప్పు. తన తప్పు తాను తెలియగూరేవాడు అందరి మాటలు పాటించాలి. భద్రా, నీవు విన్నది విన్నట్లు దాచకుండా చెప్పు. వినటానికి కష్టమైన మాటలు, చెప్పడానికి నోరెలా వస్తుంది. ప్రభు ప్రభు, నన్ను క్షమించండి. క్షమించను. భద్రా, నీ కర్తవ్యం నీవు నెరవేర్చవలసింది. ఎలా చెప్పును రామచంద్ర ప్రభు? నేడు ఒక దుర్మార్గుడు భార్యను సంశయించి వెళ్ళగొట్టాడు. ఊళ్ళో పెద్దలు తగు తీర్చుకోగా ఏడాది లంకులో ఉన్న సీతను తెచ్చి ఏలుకుంటున్న వెర్రిరాలునట్టి మాట. ప్రభు, ఆ ప్రేణ లెక్క చేయకూడదు. ప్రభు, ఎక్కడో వెళ్లకుండా అతను మాత్రం ఎలా కల్పించి చెప్పగలడు? ఈ నింద వాక్యానికి ఎక్కడైనా విన్నావా? కల్లా కాదు, ఇదంతా నా ప్రారంభం. సోదరులారు, ప్రాణాచికమైన నా సీతను ఎడబాసి నేను ఒక క్షణమైనా జీవించగలనా? మీలో ఎవరైనా ఒకరు ఈ సింహాసనం అధిష్ఠించి నన్ను ఈ రాజ్యభారం నుంచి విముక్తుని చెయ్యండి. అమంగళం శాంతించుగాక. అన్నా, సీతమ్మ ఎడబాటేమిటి, సింహాసనం త్యజించటమేమిటి? నీవేమో భ్రాంత చేతస్కుడవైనట్టున్నావు. లక్ష్మణ, ఇది భ్రాంతి కాదు, సత్యమే చెబుతున్నాను. నాకు ఈ ప్రభుత్వం వద్దు, పాలన వద్దు, ప్రజలు వద్దు. భర్త, రేపే నిన్ను పట్టాభిషిక్తుని చేసి. ఏమిటి ఆందోళన? ఆందోళన కాకేమిటి, ఇప్పుడు సీతనైనా పరిశీలించాలి, సింహాసనమైనా పరిశీలించాలి. అన్నా, నీ మాటలేమిటో మాకు అర్థం కావటం లేదు. ఏమిటా? నిష్కారణమైన అపరింద వచ్చింది, మన రఘువంశ కీర్తి ప్రతిష్టలు కలుషితమయ్యే దుర్జనం వచ్చింది. మన పౌరులలో ఒకడు భార్యను అనుమానించి బెడలగొట్టి ఏడాది పాటు లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకుంటున్న వెర్రి రాముడి వంటి వాడిరా అని. ఏమేమో ఎవడా దుర్మార్గుడు? అగ్నిలో శుచి అయిన పుణ్యప్రపూత సీతాదేవిపై నింద మోపిన ఆ నీచుణ్ణి చిత్తవద చేస్తాను. లక్ష్మణా, నా ప్రజలు నిందిస్తున్నావా? లంకలో ఆనాడు సీత అగ్ని పరీక్షకు నీవు నేను సాక్షణం కాదు. ప్రజలకేం తెలుసు? ఏది ఏమైనా ప్రజావాక్యం పాటించడం ప్రభుత్వం. నేనిక ప్రభుగా ఉండతగా ఈ అపవాదు లోకవ్యాప్తం కాకముందే సీతా సమేతంగా తప్పవనానికి పెడతాను. మీలో ఏ ఒక్కరైనా ఈ రాజ్యభారం స్వీకరించండి. అన్నా, మేము నీ సేవకులు, భృత్యులు. నీవు ఆజ్ఞాపిస్తే చాలు, అగ్నిలోనైనా ఉరుకుతాం. అంతేకాని రాజ్య త్యాగం అన్న మాట నీవు అనకూడదు.
మేము వినకూడదు. భృత్యులు, కింకరులు, నన్ను నిరంతర దుఃఖంలో తొయ్యటమే మీకు వీడుక. సరే లక్ష్మణ, మీ వదిన సీతను రేపు భాగీరథి సమీపారణ్యంలో పిలిచా. అన్నా అన్నా, ఈ మాట నువ్వు నిజంగా అన్నావా? నేను పొరపాటుగా విన్నాను. జగదేక సాధ్వి అయిన సీతాదేవి ఇంకా నువ్వు శంకిస్తున్నావా? లక్ష్మణ లక్ష్మణ, నాకు తెలుసు నాకు తెలుసు, సీత పావనత్వం కన్నా పావనమైంది. అయితే ఆ ఇల్లాలని పరిత్యజించటం అన్యాయం కాదా? న్యాయాన్యాయ విచారణ ప్రభుడనైన నాది కాని భృత్యుడవైన నీది కాదు. మారు మాట్లాడక నా ఆజ్ఞ పాలించు. అన్నా అన్నా, నేను ఈ ఘోర కార్యం చెయ్యలేదు. ఏ జగన్మాత పుట్టినంతనే భూదేవి పవిత్రమైందో, ఏ అనువచ్చశీలం పెట్టినంతనే రఘువంశం పావనమైందో, ఏ పరమ పావని నామస్మరణ మాత్రం చేత పాపాలన్నీ పటాపంచలవుతాయి. అట్టి మహాసాధి లోకోత్తర చరిత మా తల్లి సీతమ్మను అడవిలో దిగవిడవటమా? ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సూత్రములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీతామహిళా శిరోమణిని దారుణ కానన వీధి కంపగా నీ మది ఎట్టులబ్బే ఎటనే తిటివి కఠినత్వం అగ్రజా అగ్రజా. అన్నా, నీవి దూరకు రామచంద్రుడు అవుకా. నా కర్తవ్యం నిర్వర్తించటం నేను దయ దాక్షిణ్యం ప్రేమ పాటించేవాణ్ణి కాదు. నేనిప్పుడు ధర్మ సంగతముగా ప్రజారంజకుడైన రాజారాము. తెలిసిందన్నయ్యా తెలిసింది, నువ్వు కేవలం కీర్తికాముడు అయి కీర్తి ప్రతిష్టలు ముల్లోక సింహాసనం కూడా నా చేత కంటే నాకు ఎక్కువ కాదు. అయితే అట్టి అర్ధాంగి రత్నం అనవచ్చ శీలం అడవుల్లో విడిచి రమ్మనటానికి నీకు నోరెలా వచ్చిందన్నయ్యా? సీత నా అర్థాంగి కనుక ఆమెను పరిత్యజించిన తప్పు లేదు. ఆమె నా సొత్తు అంతేకాని ఇక్ష్వాకు మహారాజు మొదలు మన తండ్రి దశరథ మహారాజు వరకు మన పూర్వులు ఆర్జించిన కీర్తి నాది కాదు. దాన్ని కలుషితం చేసే అధికారం నాకు లేదు. ఇక్కడ అమ్మాయకురాలు అడవిలో నేను ఈ సింహాసనాన్ని ఎట్టి పెట్టుకుని వియోగ దుఃఖంతో కృషించిపోవలసిందే, కాని మాకు సుఖపడే రాత లేదు. ఆ సౌభాగ్యానికి రాత అలా లక్ష్మణ మారు పలికావా నా మీద? సీత ఒకసారి మునిపల్లెలను చూచి రావాలని కోరింది. ఆ మిషమీ ఆమెను గంగానది సమీపారణ్యాలు పిలిచారు. భట్టశత్రుకుల్లారా, ఈ విషయం రాజమందిరంలో మరెవరికి తెలియకుండా గోప్యంగా ఉంచవలసిన బాధ్యత మీరు.